అందరికి నమస్కారం. ఎల్జీ పౌర్ణమాస్ అనగానే ఒక్కసారిగా విశాఖపట్నం, గోపాలపట్నం దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలిసింది. ఒకవైపు ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీక్ అనగానే గోపాల్ తర్వాత ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెను సవాల్ అయితే, కోవిడ్ సమయంలో ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులకు గురి చేసింది ప్రజలకి. కోటి రూపాయల కాంపెన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరూ కూడా సంతృప్తిగా లేని కారణంగా మనం తర్వాత మనం చూసాం, ఒక క్లారిటీ లేకపోవటం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్గా ఉన్నాం, మీరు అందరూ రండి మళ్ళీ గ్రామాలకు అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపిచ్చింది. అంటే ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని, గ్రౌండ్ లెవెల్లో వాటర్ పొల్యూట్ అయిందని, అయితే ఎయిర్ పొల్యూట్ అయిందని, ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ కొన్ని హై లెవెల్ కమిటీ కూడా ఏవైతే ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే ఒక ఇనీషియేషన్ చంద్రబాబు నాయుడు గారిని కొరియన్ హెడ్స్ అందరూ కూడా వచ్చి కలిసిన తర్వాత, ఎల్జీకి సంబంధించినటువంటి హెడ్స్ మొట్టమొదటి వ్యాఖ్య, మీరు ఆ ప్రాంతానికి ఇమీడియట్గా ఏం రిలీఫ్ చేస్తారని చెప్పటం. వెంటనే వాళ్ళు ఇప్పుడే మా భర్త గారు చెప్పినట్టు 120 crores అనౌన్స్ చేయటమే, దాంతో ఈరోజు నుంచి ఒక ఎక్స్ప్రెషన్ అని అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలగటం స్వాగతిస్తుంది. ఎందుకంటే ఇది ఆలస్యమైనా 2020లో ఇన్సిడెంట్ అయినా, ఎందుకంటే ఇప్పుడే ఎంప్లాయ్మెంట్ పోయింది, అక్కడ హెల్త్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ కాకుండా సుదీర్ఘకాలంగా, అంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే ఆ కంటిన్యూస్గా వారికి ఆ అడ్రస్ చేయాల్సినటువంటి మేజర్ ఇష్యూ హెల్త్కి సంబంధించి. సరే, గత ప్రభుత్వం హాస్పిటల్కి సంబంధించి ఇతరత్ర అనేక హామీలు గుప్పించారు. ఆ హామీ గుప్పించినటువంటి హామీలు మీ అందరికీ తెలుసు, అవగాహన లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేశారు. దానికి చాలా చేరువులు, అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటువంటి ఒక 30-bedded హాస్పిటల్ అప్పటికే NHRMలో గ్రాంట్ శాంక్షన్ అయ్యి డెవలప్ అవుతున్న హాస్పిటల్ పక్కన ఉంటున్నప్పటికీ ఆ పరిజ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు హాస్పిటల్ అనౌన్స్ చేసి తర్వాత కాలంలో ఇక్కడ హాస్పిటల్ కట్టట్లేదు, ఆ హాస్పిటల్ డెవలప్ చేస్తామని 6 నెలల తర్వాత డిక్లేర్ చేసిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని ఒక స్పష్టంగా ఏవైతే ఈరోజు ఫౌండేషన్కి సంబంధించి కూడా వారు చెప్పారు, రాబోయే కాలంలో ఏవైతే అడ్రస్ చేయాలో అక్కడ ఉండేటువంటి వారి సుదీర్ఘకాల సమస్యలు, ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్ అన్నిటితో పాటు వాటర్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక సురక్షితమైనటువంటి మంచినీటిని కూడా ఆ ప్రాంతంలో అందించడానికి కావాల్సినటువంటివన్నీ కూడా భవిష్యత్తులో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండేటువంటి వారందరికీ కూడా ప్రధానంగా మీకు వెంకటాపురం వెంకటాద్రి గార్డెన్స్తో పాటు అజంతా పార్క్, బాపూజీ నగర్, ఆరావరిపురం, ఎస్సీబీసీ కాలనీ, పద్మనాభ నగర్, జనతా కాలనీ, మేఘాద్రిపేట కాలనీ, కంపరపాలెం, పద్మనాభ నగర్, పైడిమాంబ కాలనీ, నందమూరి నగర్, అదేవిధంగా రజక్ కాలనీ, శ్రీనుబాబు నగర్, నాయుడు క్వార్టర్స్, శ్రీరామ్ నగర్, ఆర్ఆర్విపురం, ఈ ప్రాంతాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళకి ఒక పర్టికులర్ దూరాన్ని ఆ రోజు తీసుకొని దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఈ ఏరియా. ఎందుకంటే అది సిటీలో దగ్గర అప్ టు NID పెందుర్తి వరకు కూడా భయభ్రాంతులతో జనమందరూ కూడా ఆ స్మెల్ని వెళ్ళటం అనేటువంటి జరిగింది. కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద వీటిని ఐడెంటిఫై చేయటం కాకుండా ఇంకా దాంట్లో ఇంకా మేజర్గా పక్కన ఉండేటువంటి వెంకటాద్రి గార్డెన్స్ కానీ వెంకటాపురం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు ఎక్కువ హాస్పిటలైజ్ అయినటువంటి ప్రాంతం కూడా కావటం అనేటువంటిది
మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి వారందరిలో ఏదైతే ఈ బెనిఫిషియర్స్ అన్నీ కూడా గతంలో ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి ఐడెంటిఫై అయినాయో వారికి ఇప్పుడు ఎక్స్గ్రేషియా అనేటువంటిది నేరుగా ప్రభుత్వం నుంచి కాకుండా నేరుగా వారి కంపెనీ నుంచే వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది మీకు తెలియజేస్తాను. దీనికి సంబంధించి ఏదైతే గతంలో హాస్పిటలైజ్ అయ్యి రాని వారు కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటికి అసోసియేషన్ పరంగా ఒక ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ బాధితులకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి వారి రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో లిస్ట్ యాక్లోజ్ చేసి భవిష్యత్తులో ఎందుకంటే వారికి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎక్స్గ్రేషియా అనేది ఇప్పుడు గతంలో ఎవరైతే తీసుకున్నారో ఆ కుటుంబాలకి ఇప్పుడు కన్ఫైన్ అవుతున్నారు ఫస్ట్ ఫేజ్. సో నెక్స్ట్ లెవెల్లో మిగిలిన నిర్ణయాలు భవిష్యత్తులో తప్పనిసరిగా వీటన్నిటినీ కూడా ఆ పరిగణలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఫ్యామిలీస్ని అంటే చెప్పిన గ్రామాలన్నిటికీ ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ ప్రస్తుతం ఉపాధి లేక ఈ వెంకటాపురం కానీ పద్మనాపురం కానీ బీసీ కాలనీ కానీ వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించే విధంగా మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ కానీ లేదా ఎల్జీ సంస్థ యాజమాన్యం పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైనది కాకుండా ఇంకేదైనా పరిశ్రమ అక్కడ పెట్టే ఆలోచన చేస్తున్నారు. మీరు పరిహారం ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఇది ఇందులో రెండు ఉపాధి గురించి అడిగారు. ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో గవర్నమెంట్ పాలసీ ప్లస్ న్యాయస్థానాల్లో ఉన్న దాన్ని బట్టి భవిష్యత్తు అక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నిర్ణయం ఉంటుంది. బట్ ఇది మీన్వైల్ మీరు అంటున్న ఏరియాస్కి సంబంధించి అయితే ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఇందులో గతంలో ఉండేటువంటి లిస్ట్కి కన్ఫైన్ అవుతాం. ఇందులో క్లారిటీ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఏమైనా దాన్ని చేయాలనుకున్నప్పుడు మరలా వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకున్నారు. దానిపైన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఆలోచన ఉంది, అవగాహన ఉంది. దానిపైన వచ్చేటువంటి రిప్రజెంటేషన్లో ఎంతవరకు ఇది ఉందో దాన్ని బట్టి దాన్ని నిర్ణయం తీసుకుంటాం. దానికోసమే ప్రత్యేకంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ తరఫున కూడా ఈ సేమ్ సమస్యలు వీళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు ఎక్స్గ్రేషియా అనగానే ఎక్స్గ్రేషియా ఇస్ జస్ట్ వన్ టైం పేమెంట్, అంతేకాదు మీరు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకు ఆర్థికంగా కూడా బలపడాలి, విసరపడాలి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకోవచ్చు అని ఆలోచించినప్పుడు ఒక ఫౌండేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాని మేరకే వాళ్ళు 60 కోట్లు ఒక పెట్టుబడితో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం జరిగింది. నో, యాక్చువల్లీ రెండు ఫేసెస్లో ఇవ్వడం జరిగింది అని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో దిస్ మానిటరీ బెనిఫిట్ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్గ్రేషియా. ఎక్స్గ్రేషియా రూపంలో ఈ సాయంని అందించేయడం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ వారీగా ఇచ్చేటట్టు వాళ్ళు ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ వారీగా ప్రతి కుటుంబానికి మనం అందించేయడం జరుగుతుంది. సో ఇక్కడ చనిపోయిన వాళ్ళు హాస్పిటలైజ్ అనేది ఉండదు. అఫెక్టెడ్ ఫ్యామిలీ, బ్యాడ్లీ అఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్, రెండు కేటగిరీ ఉంటుంది. ఈ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్ వాళ్ళ అసెస్మెంట్ అక్కడ దగ్గర ఉన్న ప్రజలతో మాట్లాడడం, అదేవిధంగా గతంలో పెట్టిన కమిటీ ఒక రిపోర్ట్ని బట్టి ఏ విలేజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, ఏ విలేజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ అనేది ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. డిస్టెన్స్ ఇంపాక్ట్ ఎంత దూరము, ఎంత ప్రభావితం అయ్యారు, ఈ రెండింటి బేస్ మీద వీళ్ళు కొంత ఆలోచన చేసి దాన్ని చేద్దామని వాళ్ళు. తర్వాత ఇది జనరల్గా మీరు ఆలోచించాల్సింది, ఈ కమిటీ ఆల్జీ పాలిమర్స్కి సంబంధించినటువంటి కొరియన్ ఇన్వెస్టర్స్తో పాటు ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కలిపి విలేజర్స్తో పలుమార్లు ఆ కమిటీతో వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది.
సో అక్కడ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ ఏంటి, మోస్ట్ ఎఫెక్టెడ్ ఏంటి, అంత ఏ స్టేజ్లో ఉన్నారనేటువంటిది పలు మార్లు వాళ్ళు డైరెక్ట్గా కూడా గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో దానిపైన వాళ్ళొక ఐడియాకి రావడం జరిగింది. ఒకటి ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇవ్వటం ఒకటైతే, కలెక్టర్ గారు చెప్పినట్టు మిగిలినవన్నీ కూడా, మిగిలిన ఏదైతే హెల్త్ కానీ లేదా ఇతరత్ర ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ డెఫినెట్గా అడ్రస్ చేయడానికే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో తప్పనిసరిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్గ్రేషియాలో నేరుగా వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళని ఇష్యూ తీసుకున్నారు. వాళ్ళే అక్కడ ఉండేటువంటి ఒక అధ్యయనం చేసుకొని వాళ్ళు ఏం చేయాలి, ఎంత ఇవ్వాలనేటువంటి పైన ఒక అవగాహనకు వచ్చారు. సో భవిష్యత్తులో పెట్టబోయే ఫౌండేషన్లో మాత్రం డిఫరెంట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, వాళ్ళకి మన అసిస్టెంట్స్ ఇప్పటి వరకు ఏంటంటే కలెక్టర్ గారు బాధిత కుటుంబాలకి గతంలో పరిహారం వచ్చింది కాబట్టి ఆ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం మనం వారికి షేర్ చేస్తాం ప్రస్తుతానికి. సో వాళ్ళకి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే కానీ వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్కి అవకాశం ఉండదు కాబట్టి అది ఇప్పుడు చేయగలిగాం. ఇప్పుడు దానికి వరకు మనము కన్ఫైన్ అవుతున్నాం.